ట్విట్టర్ ఒక వెబ్సైట్గా మొదలైన ఇది ఇప్పుడు అత్యధిక ఆదరణ ఉన్న మైక్రో బ్లాగింగ్ నెట్వర్క్. ముఖ్యంగా తమ అభిమానులకు ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలి అంటే సెలబ్రిటీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న సోషల్ మీడియా. అయితే చాలామంది సెలబ్రిటీస్ రీసెంట్గానే ట్విట్టర్లో అడుగుపెట్టారు. అయితే ఎవరెవరికి ఫస్ట్ డే ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వితిన్ డేలో అత్యధిక ఫాలోవర్స్ని సంపాదించుకున్న ఘనత వరల్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్కు దక్కింది. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా రజనీకున్న పాపులారిటీ వల్ల మొదటి రోజు ఏకంగా 215,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళలో ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఉండడం విశేషం. ఇప్పుడు మాత్రం 5 మిలియన్స్కు పైగా ఫాలోవర్స్ని సంపాదించుకొని తన ఫాలోయింగ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక కొనిదెల కొదమసింహం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఫాలోవర్స్ రికార్డులో 2nd ప్లేస్ దక్కించుకున్నాడు. పవన్ చాలా లేట్గా ట్విట్టర్లోకి వచ్చాడు, కానీ వచ్చిన రోజే ఏకంగా 96,000 మంది పవన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి 3.37 మిలియన్ ఫాలోవర్స్తో ఉన్నాడు పవన్. పవన్ ట్విట్టర్ పోస్ట్లన్నీ ఎక్కువగా జనసేన గురించి ఉంటాయి. ఈ లిస్టులో నెక్స్ట్ ప్లేస్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్కు దక్కుతుంది. ఆమీర్ ఖాన్ ట్విట్టర్లోకి వచ్చిన రోజు 46,000 మంది ఫాలోవర్స్గా మారారు. అయితే అతనుకు దంగల్తో ఇండియాలో మాత్రమే కాకుండా చైనా లాంటి చోట్ల కూడా అభిమాన సంఘాలు వెలిసాయి. దాంతో ప్రస్తుతం ఆమీర్ ఖాన్కు 24 మిలియన్స్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ బిగ్ బి ట్విట్టర్లోకి చాలా ఎర్లీగా ఎంటర్ అయ్యారు. ఆయన్ని మొదటి రోజే 35,000 మంది ఫాలో అయ్యారు. బిగ్ బి ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు, అందుకే ఇప్పుడు ఆ ఫాలోవర్స్ సంఖ్య 35.6 మిలియన్స్కు చేరింది. ఇక క్రికెట్ గాడ్ సచిన్ కూడా ట్విట్టర్ ఫస్ట్ డే ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయన ట్విట్టర్లోకి వచ్చిన రోజు 25,000 మంది సచిన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ప్రస్తుతం సచిన్ని ఫాలో అవుతున్న వాళ్ళు 27.6 మిలియన్స్. రిటైర్ అయిపోయాక కూడా ఇంతమంది అభిమానులు ఉండడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ బ్యాడ్ బాయ్గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే సల్మాన్ ఖాన్కి ట్విట్టర్లోకి వచ్చిన మొదటి రోజే 15,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ నెంబర్ 35 మిలియన్స్కు క్రాస్ చేయడం విశేషం. బాలీవుడ్ బాద్షా అయిన షారుఖ్ ఖాన్కి మొదటి రోజు ట్విట్టర్లో 10,000 మంది అభిమానులు ఫాలోవర్స్గా మారారు. అయితే షారుఖ్ ఖాన్ ట్విట్టర్లోకి వచ్చి 3 ఏళ్ళైనా కూడా 59,000 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. దానికి కారణం అతను ట్విట్టర్లో ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా చాలా ఎర్లీగా ట్విట్టర్లోకి వచ్చాడు. 8 ఏళ్ల క్రిందటే మహేష్ను ఫస్ట్ డే 5,000 మంది ఫాలో చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో ఇది చాలా పెద్ద రికార్డ్. అయితే మహేష్ ట్విట్టర్లో సూపర్ యాక్టివ్గా ఉంటాడు. తనకు నచ్చిన ప్రతి సినిమా గురించి ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు మహేష్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య 7 మిలియన్లకు పైగా ఉంది. సోషల్ మీడియా విస్తారంగా మారిన ఈ రోజుల్లో ఈ నెంబర్స్ కూడా స్టార్స్కున్న ఫాలోయింగ్ని క్రేజ్ని తెలుపుతున్నాయి.